నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. తొలితరం మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు. మహిళా చట్టాలపై ప్రతి ఒక్క మహిళ అవగాహన పెంచుకోవాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నలపనేని. ఎక్సైజ్ ట్యాక్స్ ను ఉపసంహరించుకోవాలని కోరుతూ కొనసాగుతున్న బంగారు వ్యాపారుల ఆందోళన. మహిళల అభివృద్ధికి విద్య ఎంతో అవసరం అని గుర్తించి దేశంలో మొట్టమొదటిగా మహిళలకు విద్యా బోధన చేసేందుకు పాఠశాలను ప్రారంభించి స్త్రీ చైతన్యానికి పునాది వేసిన గొప్ప నాయకురాలు సావిత్రి భాయ్ పూలే. నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన తొలితరం సామాజిక నాయకుడు జ్యోతిరావు పూలే సహా ధర్మచారిణి సావిత్రిబాయి పూలే. ఆనాటి సామాజిక పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు. నేడు ఆమె వర్ధంతిని పురస్కరించుకుని నగరంలో పలుచోట్ల ఘనంగా నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ భవన్ లో దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ ప్రజలకు దిశానిర్దేశం చేసి నిమ్న వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని, భర్త అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక వివక్షతలను సైతం ఎదిరించి మహిళలను చైతన్యపరిచే విధంగా కృషి చేసిన సావిత్రిబాయి పూలే ఆదర్శవంతమైన నాయకురాలు అని అన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా గుర్తింపబడిన సావిత్రిబాయి పూలేకు భారతరత్న ప్రకటించి సమున్నతంగా గౌరవించాలని కోరారు. మహిళా ఉపాధ్యాయురాలు అన్నటువంటి మా అమ్మ సావిత్రిబాయి పూలే భారతదేశంలో అణగారిన వర్గాల అందరికీ చదువు నేర్పినటువంటి తల్లి సావిత్రిబాయి పూలే. అందువల్ల ఈనాడు సమాజంలో ఉన్నటువంటి మహిళా ఉద్యమకర్తలందరూ కూడా ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని, అటువంటి ఆదర్శమూర్తికి భారతదేశం భారతరత్న అవార్డు కూడా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దళిత సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు అందరూ కూడా కలిసి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సావిత్రిబాయి పూలే ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, కానీ ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదని మాత్రం మేము అభిప్రాయపడుతున్నాం. 1831 జనవరి 30 జన్మించారు కవాడ గ్రామంలో పూణేలో. ఎనిమిదో ఏటనే వివాహం చేసుకుంది పూలే గారు జ్యోతిబాయి పూలే. వారు పూలు అమ్ముకోవడం వల్ల అప్పుడున్నటువంటి వృత్తి ప్రకారం పూలే అని అభివర్ణించడం జరిగినది. జ్యోతిరావు పూలే ఈ భారతదేశానికి మార్గదర్శకం. అదే మార్గంలోనే ఆయన భార్య సతీమణి కూడా పయనించడం జరిగింది. పూలే గారి మార్గంలో అంబేద్కర్ కూడా పయనించడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఉమెన్స్ డే జరుపుకున్నారు. సావిత్రిబాయి పూలే ఆ కమ్యూనిటీ కాకుండా భారతదేశానికి ఒక రిసోర్సెస్ పర్సన్, చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రాంతంలో దళితులను కానీ నిమ్మల జాతులను కానీ అణగారిన వర్గాలని పైకి తీసుకురావాలని ఉద్దేశంతో చదువు నేర్పడం జరిగింది. ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాలపై మహిళలందరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కోరారు. నేడు స్థానిక ఎస్సీ కార్పొరేషన్ లో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. నేటి కాలంలో మహిళలు ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళినప్పటికీ ఇంకా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగడం బాధాకరమని అన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ముందుకు రావాలన్నారు. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.
జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపల్లిని రాజకుమారి, ఏఎస్పీ శోభా మంజరి, మహిళా శిశు అభివృద్ది సంస్థ డైరెక్టర్ నిర్మల, మహిళా ప్రాంగణం మేనేజర్ స్వరూపారాణి, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నన్నపల్లిని రాజకుమారి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో నేటికీ బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేలా ప్రభుత్వం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని, కుటుంబంలోని ప్రతి మహిళ చదువుకుంటే అరాచకాలను నివారించే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, మహిళల్లో అవేర్నెస్ లేదనేది కాదు, కొంత నిర్లక్ష్యం ఉంది. కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఏర్పాటు చేయాలని అవసరమూ ఉంది. ఎందుకంటే నాగరికత పెరుగుతున్న కొద్దీ అనాగరికత పెరుగుతూ ఉంది. మనం ఎంత ఎన్ని చట్టాలు చేసినా, ఎంత నిర్భయ చట్టాలు వచ్చినా జరిగేవి జరిగిపోతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా మీరు చూశారు, ముఖ్యంగా ఛానళ్ళు పత్రికలు వీటి వెలుగులో తీసుకొస్తున్నాయి. లేకపోతే చాలామంది వాళ్ళ లోపలే కుంగిపోతూ, మదన పడుతూ, లేక ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితం మీద విరక్తి కలగడం, గొడవలు ఇంట్లో గొడవ లోపల నాలుగు గొడవల మధ్య జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా, అంటే మనం ఒక కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, లేకపోతే మనం ఇట్లాంటి మీటింగ్లు పెట్టి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఒక దిశ నిర్దేశిస్తే కనుక దాని ప్రకారం కూడా మహిళల ఆలోచన సరళితో మార్పు వస్తుంది. మహిళలే కాదు, మగవాళ్ళలో కూడా. మగవాళ్ళు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కేవలం మహిళలకు ఏర్పాటు చేశారు. దీనికి మహిళలకు ఒక్కళ్ళకి అనుకోవట్లేదు. ఇక్కడ నుంచి మగవాళ్ళకి మహిళలకు కూడా కలిపి పెడితే బాగుంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ సమస్యలు మగవాళ్ళ మూలంగా వస్తున్నాయి కాబట్టి, మహిళలకు వచ్చే ఇబ్బందులు వాళ్ళ నుంచి వస్తున్నాయి. తక్కువ సమస్యలు మగవాళ్ళకి మహిళల నుంచి వస్తున్నాయి కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మనం చేస్తే బాగుంటుంది. మీరు ఇప్పుడు మీడియా ఛానల్స్ మొత్తం మీరంతా మగవారే ఉన్నారు, కానీ మీరు నిజంగా అభినందిస్తున్నారు. ఏ చిన్నది జరిగినా కూడా మారుమూల ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండి మీరు తీసుకువస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా విధించిన ఎక్సైజ్ ట్యాక్స్ ను రద్దు చేయాలని కోరుతూ వ్యాపారులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ద గుంటూరు బులియన్ జ్యువెలరీ అండ్ పాన్ బ్రోకర్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పట్టణాల నుండి అధిక సంఖ్యలో బంగారు వ్యాపారులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నూతనంగా విధించిన ఎక్సైజ్ సుంకం వలన చిరు వ్యాపారులు నష్టపోవడమే కాక తయారీదారుడు ఉపాధి కోల్పోతారని, ఇప్పటికే టర్నోవర్ లో సుమారు 40% తగ్గిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో బంగారు నగలపై 1% ఎక్సైజ్ డ్యూటీని విధించారు. గత 20 సంవత్సరాల క్రితం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కట్టేవాళ్ళు, గవర్నమెంట్ అది చాలా ఇబ్బందికరంగా ఉంది, వ్యాపారస్తులు ఇబ్బంది పడతారని తీసేశారు. మళ్ళా 20 సంవత్సరాల తర్వాత ఎక్సైజ్ డ్యూటీ విధించడం మా అందరికీ చాలా ఇబ్బందికరం. సెంట్రల్ ఎక్సైజ్ అరాచకాలు, వాళ్ళు రావడం, చెక్ చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ వరకు మేము ట్యాక్స్ కట్టడానికి మేము సుముఖంగా ఉన్నాం. 6 కోట్లు దాటిన దానికి 1% ఎక్సైజ్ డ్యూటీ కట్టమని గవర్నమెంట్ నోటీస్ పంపించారు. కానీ గుంటూరు జిల్లాలో 5,000 షాపులు ఉన్నాయి, దాదాపు 6 కోట్లు దాటిన వాళ్ళు 100 మంది లోపే ఉన్నారు. గవర్నమెంట్కి కూడా అంత ట్యాక్స్ రాదు. అదే కస్టమ్స్ డ్యూటీ 10%ని 1% పెంచిన వల్ల ఈ 5,000 మంది బంగారం కొన్న వాళ్ళ మీదనే ట్యాక్స్ గవర్నమెంట్కి ఇన్కమ్ చాలా పెరుగుతుంది. సెంట్రల్ ఎక్సైజ్లో సూపరింటెండెంట్కి మెజిస్ట్రేట్ పవర్స్ ఇచ్చారు. ఇది చాలా దారుణం. వారు వచ్చిన తర్వాత చెక్ చేసి మేమైనా గట్టిగా మాట్లాడి పోట్లాడు జరిగితే 6 నెలలు జైలుకి పంపించవచ్చు కూడా అని పవర్ ఇవ్వడం ఇంతవరకు లేదు. గత 50 సంవత్సరాల్లో గవర్నమెంట్ ఉద్దేశం బంగారం వ్యాపారస్తులు బాగా తగ్గాలి, బంగారం కొంటున్నారు, దానివల్ల ఇండస్ట్రీస్ రావట్లేదు, ఉన్న డబ్బులు మొత్తం బ్లాక్ అవుతుందని వాళ్ళకి ఆలోచన పడింది. భారతీయ సంప్రదాయంలో పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చివరి వరకు బంగారం లేకుండా ఎవరు సూత్రము, దారిపట్టు, కమ్మలు ఇవన్నీ
ప్రతి ఆడవాళ్ళకి అవసరం. రాష్ట్ర అసోసియేషన్ వారి పిలుపు మేరకు గుంటూరు జిల్లాలోని బంగారు వెండి వర్తకులు ఈ రోజున కలెక్టరేట్ దగ్గర ధర్నా ర్యాలీకి విచ్చేశారు. మా యొక్క ప్రధాన అంశం గతంలో మీకు అనేక సార్లు మేము చెప్పాము, గత 10 రోజుల నుండి ముఖ్యంగా ఈ రోజున ఎక్సైజ్ చట్టాన్ని తీసేయమని చెప్పి ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్. డిమాండ్ భాగంగానే ఈ రోజున మేము ఈ యొక్క ర్యాలీ ధర్నా చేస్తున్నాము. కానీ ప్రభుత్వం ఇంతవరకు మాకు అనుకూలమైన మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. అది చాలా బాధాకరమైన విషయము. మేము అనేక కోట్ల రూపాయలు బంగారు వ్యాపారస్తులు ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి కనీసము ఒకసారి మీరు ఏంటో బాధ చెప్పండి అని చెప్పి మాట్లాడటానికి కూడాను వాళ్ళు మమ్మల్ని పిలవకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మా కార్యాచరణలో మార్పు చేసుకొని రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వము మా యొక్క ఇబ్బందిని బాధల్ని గమనించి ఈ యొక్క చట్టాన్ని తీసివేసి మా అందరికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న అనేక మంది స్వర్ణకారులు కూడాను ఈ చట్టం మూలాన ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్త చట్టాలను రూపొందించి వ్యాపార రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే వ్యాపార రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఎదుర్కొంటుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. ఈ నెల 13వ తారీఖున రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామని, సేల్స్ ట్యాక్స్ లో నేడు అమలవుతున్న విధానాలను కూడా కూలంకషంగా చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారులు ఈ సదస్సులో పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోరాటం చేయాలని కోరారు. మళ్ళా తిరిగి 4వ నెంబర్ చట్టాన్ని తీసుకొచ్చి బటనా ప్రూఫ్ అంటే ఒక వస్తువు కొన్న తర్వాత సేల్ ట్యాక్స్ అవతల వ్యక్తి కట్టాడా కట్టలేదా విచారణ చేయడం కానీ, లేకపోతే మేమే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కానీ, అలాగే లారీ ట్రెస్పాస్ చేసేటట్లయితే లాంటి వారికి 6 మంత్స్ ఇంప్రిజన్మెంట్ యాక్ట్ కానీ, అలాగే సేల్స్ ట్యాక్స్ విధానంలో ఎక్కడైనా టర్న్ ఓవర్ ఈటం పొరపాటు కానీ మరొకటి కానీ జరిగితే టర్న్ ఓవర్ మొత్తం మీద 5% పెనాల్టీ కట్టే ఆలోచన కానీ, అలాగే ఒక్కరోజు సేల్స్ ట్యాక్స్ విధానంలో ఏ టు రిటర్న్ లేటుగా ఇస్తే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయకపోయినా కరెంటు లేకపోయినా గుమస్తా రాకపోయినా రోజుకు 350 నుంచి 500 రూపాయలు పెనాల్టీ కట్టాల్సిన అవసరం కూడా మరి ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. ఇలా చెబుతా పోతా ఉంటే రాష్ట్రంలో వ్యాట్ ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశం మొత్తం ఒకే రకమైన ట్యాక్స్ విధానం నడుస్తుందని చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి దాన్ని వైలేట్ చేసి చట్టాలు కొత్త చట్టాలు తెచ్చి వ్యాపారస్తుల్ని ప్రజల్ని ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక దఫాలు బంద్ చేద్దామని ఆలోచన చేసినప్పటికీ కూడా కొత్త రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ప్రభుత్వం స్పందిస్తున్న ఆలోచనతో మేము కొంత టైం ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ రకంగా వ్యాపార సమస్యలను తీర్చే పరిధిలో లేదనే ఆలోచనకు వచ్చిన తర్వాత రేపు 13వ తారీఖు 12:30 రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాణిజ్య సేల్స్ ట్యాక్స్ సదస్సు జరుగుతూ ఉంది. ఆ సేల్స్ ట్యాక్స్ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారస్తులందరూ కూడా ఈ సేల్స్ ట్యాక్స్ నూతన విధానం కానీ ఫినాల్టీలు కానీ చెక్ పోస్టులు కానీ తనిఖీల పేరుతో వేధింపులు కానీ లేక ఏ బిల్స్ కానీ ఈవే బిల్స్ కానీ లోకల్ వే బిల్స్ కానీ ఇలాంటి చట్టాలన్నీ కూడా కూలంకషంగా చర్చించడం మీదట రాష్ట్ర వ్యాప్తంగా ఒక తగు నిర్ణయం తీసుకోవడం అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేయటం కోసం.